హలో ప్రిటీస్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆ రోజు సండే, లంచ్ చికెన్ ఉంటుంది హాస్టల్లో, అది తినేసాక ఇలా మెట్రో ఎక్కాను. ఒకవేళ మీరు గచ్చిబౌలి రాయదుర్గా ప్లాట్ఫామ్ ఎక్కారనుకోండి, అమీర్పేటలో దిగాలనమాట. అమీర్పేటలో దిగి మళ్ళీ మనం అక్కడ నుండి గాంధీ చౌక్కి అక్కడ ఆగాలి. సో గాంధీ చౌక్లో దిగితే ఏంటంటే కిందనే నుంచి నడుచుకుని వెళ్ళిపోవచ్చు, 1 మినిట్ వాక్ అనమాట. నాంపల్లిలో అయితే దిగకండి. అండ్ మీరు ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ తీసుకోవాలనుకుంటే మాత్రం బయటనే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే లోపల అంతా బాగోవు. బయటనే చాలా వెరైటీస్ అండ్ చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. లోపల అంటే స్టాల్ ప్రైస్ ఆ ప్రైస్ అని చెప్పి ఎక్కువ యాడ్ చేసేస్తారు. సో బయట తీసుకోవడమే బెటర్. నేనైతే ఫస్ట్ వచ్చేసాను, అమ్ముతుల కోసం కొంచెం బయట వెయిట్ చేశాను. ఇంకా అలానే చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాను. మనం చాలా రష్ ఉండే ఫస్ట్ వీక్లో అనుకుంటాను వెళ్ళింది, ఫస్ట్ కాదు. సో అప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. న్యూస్లో కూడా ట్రాఫిక్ అంతా చెప్తున్నారు కదా. సో మాకైతే ఫస్ట్ వెళ్ళగా మేము మంచి పని చేసామనిపించింది. అండ్ ఈ జ్యోతిష్ చూస్తున్నారా, మీరు వీటన్నిటినీ బార్గెన్ చేయొచ్చు బాగానే. అండ్ మీరు ఒకవేళ ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్లో వెళ్ళగానే వీళ్ళ షాప్ ఉంటుంది, వీళ్ళు కొంచెం ఎక్కువ చెప్తారు. అలానే మీరు లోపల తిరుగుకుంటూ వెళ్తే ఇంకొక షాప్ ఉంటుంది, సేమ్ పీసెస్ ఉంటాయి. కొంచెం అక్కడ తక్కువ అడిగితే అంటే 250-300 అలా అడిగినా కానీ ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడైతే బ్యాగ్స్ చాలా బాగుండే కలెక్షన్. అండ్ ఇంకా మేము పోయేసరికి ఎక్కువ స్టాల్స్ అయితే లేకుండే, కొన్ని ఇంకా పెడుతుండే. సో ఉన్న వాటిలో మాత్రం బాగానే అనిపించాయి. బెస్ట్ ఎవరికంటే నాంపల్లి ఇలా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి, ఇంటీరియర్లో తీసుకోడానికి అలా యూజ్ అవుతాయి చాలా. అండ్ ఏమైనా అకేషన్స్ వస్తున్నా పెళ్ళి వాళ్ళవి కానీ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట నా ఈ ఎగ్జిబిషన్. సో అలానే ఇక్కడ గేమ్స్ కూడా ఉండే, చాలా బాగుండే. అండ్ మేమైతే అన్ని రైడ్స్కి వెళ్ళాము. అమ్ముతులతో వెళ్ళడం అయితే ఇదే నా ఫస్ట్ టైం అనమాట. సో అన్ని మ్యాక్స్ అన్ని రైడ్స్ ట్రై చేద్దామని డిసైడ్ అయిపోయాము. అండ్ మీకు డెకోర్ కావాలంటే ఐకియా కంటే ఇదే బెస్ట్ అనిపించింది నాకైతే. అంటే కొన్ని యునీక్ యాంటిక్ పీసెస్ ఉండే, చాలా బాగుండే. అండ్ ఇలా ఫస్ట్ లైట్గా తినేసి రైడ్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేశామన్నమాట. ఇదైతే క్రేజీ ఉండే, అమ్ముతులైతే మొత్తం నా మీదే పడిపోయింది. సో అలా అన్నీ ట్రై చేసేసాము. ట్రై చేసేసాక అలా అలా తిరుక్కుంటూ పిస్తా హౌస్కి వెళ్ళేసరికి అది మూసేశారని చెప్పేశారు. సో అది తినలేదు ఫస్ట్ టైం నా లైఫ్లో. అడ్మిషన్కి వెళ్ళిన ప్రతిసారి హలీం తినేవాళ్ళం. సో ఇదే ఫస్ట్ టైం అనమాట తినకపోవడం. ఈ అమ్ముతుల వల్లనే అంత తిప్పింది అటు ఇటు అనుకుంటాం. సో అలా ఎంజాయ్ చేసుకుంటూ ఒకటైతే మ్యాగ్నెట్ తీసుకున్నాము ఇద్దరం, ఒక మెమరీ లాగా ఉంటుందని. 5 వెళ్తే 10 బయటకు వచ్చాము. 5 అవర్స్ ప్రతిసారి లాస్ట్ టైం ఇంతతో వెళ్ళినప్పుడు కూడా 5 అవర్స్ మేమైతే మెట్రోలో కూర్చుండిపోయాము లిటరల్గా కింద. చాలా లెగ్స్ పెయిన్ అవుతుంది. తిరిగేటప్పుడు అయితే ఏమనిపించదు కానీ వచ్చేటప్పుడు ఉంటుంది మనకి లెగ్స్ పెయిన్, చాలా ఇది ఉంటుంది. సో మీకు డ్రెస్సెస్ కావాలన్నా కానీ బాగున్నాయి ఇక్కడ కొన్ని మెటీరియల్స్ కానీ. ఇలా అన్స్టిచ్ లాగా అమ్ముతారనమాట, బాగుండే. అండ్ చెప్పాను కదా యాంటిక్ పీసెస్ ఇలా ఇవే అనమాట. కొన్ని ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే చాలా ఉంటాయి. మేము మొత్తం నాకు తెలిసి ఒక్కొక్క లేనైతే మిస్ అయ్యి ఉంటాము. అండ్ ఇక్కడే తీసుకున్నాం మేము మ్యాగ్నెట్స్. సో ఇలా అయ్యి ఉండే మా డే అయితే. మీరు వెళ్ళారా, మీరు వెళ్తే ఏమేమి షాప్ చేశారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎలా ఉండే ఈసారి, అండ్ ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది కదా. సో వెళ్ళిపోండి, అంటే విత్ మాస్క్ అంతా శానిటైజర్ అవన్నీ క్యారీ చేసి వెళ్ళండి, ఓకేనా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. విల్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. అండ్ లాస్ట్లో నేను ఏమేమి తెచ్చాను అవన్నీ యాడ్ చేసాను, ఆల్రెడీ షార్ట్లో పెట్టాను, ఒకవేళ చూడకపోతే చూసేయండి, ఓకేనా? బాయ్.